నేడు మాల్కాజిగిరి నియోజకవర్గంలో 136 డివిజన్ పరిధిలోని సిబిఎన్ కాలనీలో స్థానిక కార్పొరేటర్ మీనా ఉపేందర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో ఎంబిసి చైర్మన్ శ్రీధర్ తో పాల్గొని రాబోయే ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీకి మద్దతు కోరుతూ కారు గుర్తుకు ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలుపునకు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు మర్రి రాజశేఖర్ రెడ్డి. ఇలా కిరణ్ కుమార్ రెడ్డి కరెంటు దాని మీద స్తంభాల మీద మనం ఆరేసుకోవాలా చంద్రబాబు నాయుడు ఇటువంటి నాయకులు అందరు కూడా చెప్పింది. ఇవాళ మన కేవలం తెలంగాణ వచ్చిన 6 నెలల నుంచి 9 నెలల లోపల కరెంట్ ఎట్లా మనకు ఒక నిమిషం పోకుండా ఏ విధంగా వచ్చిందో మీరు గమనించండి. అదేవిధంగా ఇక్కడ మన మహిళలు ఉన్నారు. ఎక్కడ పోయినాక నేను ఒకటే అడుగుతున్నాను అక్క, మీరు ఒక్కసారి నా బిందె పట్టుకొని మీరు అదేమంటారు వాటర్ ట్యాంకర్ల గురించి ఎదురు చూస్తున్నారా అంటే అసలు లేదు బిడ్డ, బిందె మోయాల్సిన ఇవాళ నాకు తెలిసి 119 కాన్స్టిట్యున్సీలలో ఎక్కడ కూడా ఇటువంటి పరిస్థితి లేదు. ఈ పరిస్థితి కల్పించినాక ఒక భయానక పరిస్థితిని తీసుకొచ్చి ఎవరైనా చెప్పమంటే ఏ రకంగా మాట్లాడతారు. ఇలా పార్టీ నుంచి వెళ్ళిపోయాక అందరికీ కూడా ఒక ఫ్రీడమ్ వచ్చింది, పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోయాక ఒక ఆనందం అయిపోయింది. దానికి వాళ్ళు కూడా బయటకు వచ్చి ఇప్పుడు పార్టీలు ఉన్నాక మన వాళ్ళని మనని ఒక్కోసారి వాళ్ళు తప్పు చేస్తున్నా కొంచెం విమర్శించాలంటే అరే మన పార్టీ కూడా కదా బయట జర పోని, ఇంకోటి మన మీద ఏ అట్రాసిటీ కేసు పెడతారు, ఏ రకమైన కేసు పెడతారు అనేది కూడా అక్కడ ఆ బాధ ఉంటుండే. మీకు తెలియదైతే కాదన్న, మీ అందరికీ తెలుసా తెలియాలి. ఇలా అంతెందుకన్నా రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్స్ కాలనీ అసోసియేషన్ వ్యక్తుల పైన కూడా ఇలా ఇటువంటి కేసెస్ పొలిటికల్లీ మోటివేటెడ్ కేసెస్ పెట్టడం జరిగింది. నిన్న మొన్న విల్లా స్ప్రింగ్స్ ఇక్కడ కౌకూర్ ప్రాంతంలో నిన్న మొన్న కూడా ఎటువంటి పరిస్థితితో మీరు చూడండి, ఎంక్వైరీ చేయండి అన్న, మీరు ఎంక్వైరీ చేసి భవిష్యత్తు అడగండి. ఇప్పుడు ఇది చాలా బాధాకరం, ఎందుకంటే ఇన్ని రోజులు మల్కాజ్ ప్రజలు ఎంత మంచి వాళ్ళు, ఎవరు వచ్చినా ఆదరించాం, కానీ ఒక మన ఇంతకుముందు ఎమ్మెల్యే చెప్తుంటాడు 74,000 నాకు వచ్చినాయని, ఎట్లొచ్చినాయి? మల్కాజ్ ప్రజలు ఓటేసి ఆదరించి తెలంగాణ పార్టీ పట్ల ఉన్న అభిమానంతో వచ్చినాయి. ఏదైనా ఇన్ని ఎప్పుడు రాలేదు, కాకుండా ఇప్పుడు ఇన్ని రోజులు తెలంగాణ వద్దు అని కట్టెలు తీసుకుని పెట్టినది అదనే, తెలంగాణ రాగానే ముందొచ్చిందనేసి ఎంపీ సీట్ తీసుకున్నాడు రాగానే, ఇమీడియట్లీ ఎంపీ ఓడిపోగానే మళ్ళీ గ్రేటర్ హైదరాబాద్ ప్రెసిడెంట్ అయ్యాడు, దాని తర్వాత ఎమ్మెల్సీ అయ్యాడు, ఎమ్మెల్సీ అయినాక మళ్ళీ ఎమ్మెల్యే అయ్యాడు, మళ్ళీ ఇప్పుడు కూడా మా గౌరవ ముఖ్యమంత్రి గారు మన బీఫామ్ ఇవ్వడానికి రెడీ ఉండి సీట్లు అనౌన్స్ చేసాడు. అనౌన్స్ చేస్తే ఆయన ఏం చేసినంటే 8 రోజులకు వస్తా 10 రోజులకు వస్తా, ఒక స్వార్థము. ఎమ్మెల్యే వేసినప్పుడు ప్రజలకు కావాల్సిన సదుపాయాల గురించి మాట్లాడాలి, కానీ నా కొడుకు కావాలనే ఉద్దేశంతో పార్టీని వదిలేస్తే మనం అందరం ఎక్కడ పోవాలి ఆయన నమ్ముకుని తెచ్చుకున్నా. 5 ఏళ్ళు పనిచేసిన తర్వాత వారికి టికెట్ ఇస్తామని చెప్పడం లేదు. సో అది క్రమంగా ఆ విధంగా కాలేదు. మరి ఒక కుటుంబానికి ఉదయపూర్ డిక్లరేషన్లు ఇవ్వమని మాకు లేఖల ద్వారా కూడా టీసీసీలకు రాహుల్ గాంధీ గారు లేఖ పంపించారు. సో ఆ సిడబ్ల్యూసీలో జరిగిన అత్యంత సమావేశం కూడా తుంగలో దొక్కింది. సో పరిస్థితులు మేము పోయినప్పుడు పార్టీ యొక్క పరిస్థితులను బట్టి చెప్పాము, కానీ ఇక మనుషులు 2 టికెట్లు ఇచ్చిన తర్వాత రేపు ప్రజలలో కూడా ఏమని పోయి టికెట్ అడగాలి? మా పార్టీ కాంగ్రెస్ పార్టీ చెప్పింది తప్పు చేసింది, క్షమించండి, ఇది ఒక పార్టీ నుంచి 2 టికెట్లు ఇచ్చింది వారికి వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా మేము పాల్చడానికి ముందుకు రావడం అనేది జరిగింది. ముఖ్యంగా ఈరోజు ఎన్నో ఏళ్ళు కష్టపడి 23 ఏళ్ళు దాదాపు 3 ఏళ్ళు రాజకీయాల నుండి 23-24 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ కష్టపడి గతంలో 2000 నుంచి 2005 వరకు మాతో పాటు కౌన్సిలర్గా ఉన్నటువంటి, తర్వాత నియోజకవర్గంలో ఒక్కోసారి టికెట్ రాకున్నా కూడా ఇతర పార్టీలకు ఇచ్చినా కూడా వాళ్ళ కోసం పనిచేసినటువంటి వ్యక్తి, ఎక్కడ తొందరపడకుండా అత్యంత సౌమ్యంగా పేరున్న వ్యక్తి, ఆ వ్యక్తి బీసీలలో కూడా చాలా వెనుకబడ్డ కులాలకు సంబంధించినాడు, కాబట్టి అతన్ని మన పార్టీలోకి తీసుకొని బీసీలకు ఒక నమ్మకాన్ని కలిగించాలనే ఉద్దేశంతో ఈరోజు కేసీఆర్ గారు కేటీఆర్ గారు ప్లాన్ చేయడము, కేసీఆర్ గారు నిర్ణయం తీసుకోవడం అనేది నిజంగా వారిని హర్షిస్తూ అదేవిధంగా శ్రీధర్ గారిని నేను అభినందిస్తూ ఉన్నాను. ఏ మనిషికైనా కూడా పట్టుదలుంటే ఓర్పు సహనం ఉంటే సాధించలేనిది ఏదీ లేదు, పట్టుదల ఉండాలి, దాంతోపాటు ఓర్పు సహనం కూడా ఉండాలి. ఇన్ టైంలో స్పీడ్గా డెసిషన్లు తీసుకొని స్పీడ్గా పార్టీలు మారి స్పీడ్గా ఏదో చేయడం కాదు, అది ఎవరు చేస్తారో ఎక్కడ చేస్తారో మీ అందరికీ తెలుసు వ్యక్తుల గురించి. సరే నా దగ్గరికి కూడా రావడం జరిగింది, అడగడం జరిగింది, అడగడం అందరూ అడుగుతారు. రీసెంట్లీ మా మదర్ కాంటాక్ట్ రావడం, నేను హాస్పిటల్కి తిరగడం, ఇవన్నీ కొద్ది జరగడం వల్ల నేను కొంచెం లేట్గా జాయిన్ అవ్వడం అనేది జరిగింది.
రెండో విషయం ఏంటంటే ఈరోజు మేము లాస్ట్ కన్కరెంట్ ఎలక్షన్స్ అప్పటి నుంచే తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పడిన తర్వాత రెండు ఎలక్షన్స్ అయినాయి. రెండింటిలో కూడా టీఆర్ఎస్ పార్టీ గెలిచింది. దాని తర్వాత ఈరోజు టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మార్చింది. బీఆర్ఎస్తో పోటీ చేసి మూడో గెలిచింది. ఇప్పుడు రెండు సార్ల తర్వాత ఫస్ట్ టైం కన్కరెంట్ వచ్చినప్పుడు మా పని విధానం తెలుసు, డెవలప్మెంట్ తెలుసు. రెండోసారి మైనపల్లి వచ్చినప్పుడు పని విధానం తెలుసు, డెవలప్మెంట్ తెలుసు. మూడోసారి రాజశేఖర రెడ్డి గారు వచ్చినాక ఇంకా మెరుగుపడుతుంది. కానీ నేను చెప్పబోయేది ఏంటంటే అభ్యర్థులు మారచ్చు, అభ్యర్థులు పార్టీలు మారి వేరే పార్టీని చేయొచ్చు. కానీ డెవలప్మెంట్ చేసింది అయితే రాష్ట్ర ప్రభుత్వమే, బీఆర్ఎస్ ప్రభుత్వమే. ఇలా మేము చెప్పుకోవాల్సింది ఏంటంటే ప్రజల దగ్గరికి పోయి అయ్యా ఇది పార్టీ చేసింది, పార్టీ ద్వారా ఫండ్స్ వచ్చినాయి, ఆ ఫండ్స్ ద్వారా చేసింది. కాబట్టి ఈరోజు మాకు బీఆర్ఎస్ దారి గుర్తుపెట్టేయాలి మీరు అని చెప్పి చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. సరే, ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కాదు గుర్తు కొట్టడం లేదంటే అభ్యర్థి మారిండు, అభ్యర్థి మారడం వల్ల కొన్ని కన్ఫ్యూజన్. అదేవిధంగా కార్పొరేటర్ల విషయానికి వచ్చినప్పటికీ కూడా ఈరోజు కార్పొరేటర్లు పార్టీకి కట్టుబడి లాయల్గా ఉన్న కార్పొరేటర్లు మాతో ఉన్నారు.